26 లక్షల విరాళం. ఎన్ని పాపాలు చేశారేంటి? కొన్నాళ్ళ కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు. అది కూడా ఐఏఎస్లతో సమీక్షా సమావేశంలో. గుళ్లకు జనాలు పోటెత్తడం గురించి చంద్రబాబు నాయుడు ఆ రోజున అత్యంత అనుచితంగా మాట్లాడారు. జనాలు పాపాలు బాగా చేస్తున్నారని, అందుకే గుళ్లకు వెళుతున్నారని, అందుకే హుండీలు పెట్టామని, ఎవరు ఎక్కువ పాపాలు చేస్తే వాళ్ళు అంత ఎక్కువ డబ్బు హుండీలలో వేస్తున్నారని ఆ రోజున చంద్రబాబు సెలవిచ్చారు. హిందూ గుళ్లలోని హుండీల గురించి చంద్రబాబు ఇలా మాట్లాడాడు. ఇదే మాట మరెవరైనా మాట్లాడి ఉంటే వాళ్లను హిందూ ద్రోహులుగా ముద్ర వేసేవాళ్ళు. హిందూ వ్యతిరేకులే ఇలా మాట్లాడతారని వీర హిందుత్వవాదులు ధ్వజమెత్తేవారు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం హుండీల్లోకి డబ్బులు వేస్తే అది పాపభీతితో అని చెప్పుకొచ్చాడు. ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ డబ్బులు హుండీల్లోకి వేస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తోందని చంద్రబాబు మురిసిపోతూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలను తప్పుపట్టే ధైర్యం ఏ హిందుత్వ వారికి లేకపోయింది. కట్ చేస్తే ఆ తర్వాత చంద్రబాబు కుటుంబం చాలాసార్లు హుండీల్లోకి డబ్బులు వేస్తోంది, విడాళాలు ప్రకటించింది. తాజాగా చంద్రబాబు మనవడి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబం టీటీడీకి 26 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. నిత్య అన్నదాన పథకం కోసం ఒకరోజు భక్తులకు అన్నప్రసాదాన్ని పెట్టడానికి చంద్రబాబు కుటుంబం ఈ విరాళాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరి 26 లక్షల రూపాయల విరాళం అంటే ఇంతకీ ఎన్ని పాపాలు చేసినట్లు? పాపాలు చేసిన వాళ్లే హుండీల్లోకి డబ్బులు వేస్తారని చంద్రబాబు గారేగా స్వయంగా చెప్పారు. మరి ఆయన కుటుంబానికి కూడా ఆ మాటలు వర్తించవా?